మరో ఉత్తరాన్ని చూద్దాం. ఇప్పుడు శంకర్ గారు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. నిద్రించిన వారిపై నుంచి దాటితే దోషమా? ఎవరినైనా సరేనమ్మా, వస్తువులు కానీ వ్యక్తులు కానీ మనం ఇంట్లో పెంచుకునేటటువంటి జంతువులు కానీ వాటి మీద నుంచి దాటకూడదమ్మా. మెలుగువగా ఉన్నప్పుడు కానీ నిద్రపోతున్నప్పుడు కానీ దాటకూడదు. ఎందుకంటే మామూలు దృష్టితో గనక చూసినట్టయితే వాటి ప్రశాంతతకి భంగం కలుగుతుంది. దాటెడితే వెంటనే మనకున్న బట్టలన్నా తగులుతాయి, లేకపోతే గాలన్నా అట్లా వెళ్ళి వాళ్ళకున్నటువంటి ఆ వారి చుట్టూతో ఉండేటటువంటి బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదో చెప్తూ ఉంటారే, అది దాంట్లో అన్న డిస్టర్బెన్స్ కలుగుతుంది, అది కలిగించడం తప్పు. అన్నింటిలోకి మనిషికి ఖర్చు లేకుండా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే నిద్ర. అంతకు మించిన హాయి లేదు. అందువల్లే సుఖంగా నిద్రపోతున్న వారిని తగినంతటి కారణం లేకుండా నిద్ర లేపితే మహాపాపం అని చెప్పారు. చాలా పెద్ద పాపంట నిద్ర లేపడం తగిన కారణం లేకుండా. కారణం ఉంటే లేపచ్చు, కనుక అలా నిద్ర భంగం జరుగుతుందని మామూలు దృష్టితో చెబితే నిజం చెప్పాలి అంటే ఆ విధంగా దాటడం వల్ల వాళ్ళ జీవశక్తిని హరించడం జరుగుతుంది. అందువల్ల దానికి హాని కలగచ్చు. కింద నుంచి వెడితే జీవశక్తి పెరుగుతుంది. అందుకే ఏం చేస్తారు అంటే దైవాన్ని ఊరేగించేటటువంటి సందర్భంలో ఆ పల్లకి కింద నుంచి దూస్తారు. పైనుంచి వెడితే ఏది జరుగుతుందో దానికి వ్యతిరేకంగా కింద నుంచి జరుగుతుంది. నిజంగా జరుగుతుందా అంటే జరుగుతుంది అని మొగలాయి చక్రవర్తుల జీవితం చూస్తే మనకు తెలుస్తుంది. మొగలాయి చక్రవర్తి బాబరు తన కుమారుడైనటువంటి హుమాయూను చాలా అనారోగ్యానికి లోనైనప్పుడు తన ఆయుర్దాయం ఆయనకిచ్చి కొడుకు బతకాలి అని చెప్పి ఆయన పడుకున్న మంచం కింద నుంచి ఇటు నుంచి అటు 3 సార్లు వెళ్ళాడని, ఆ కారణంగా హుమాయూన్ బతికి బాబరు చనిపోయాడని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే ఆ కింద నుంచి వెడితే వారికి మేలు కలుగుతుంది, పైనుంచి వెళ్ళినట్టయితే హాని కలుగుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా నిద్రపోతున్నటువంటి వాళ్లే కాదు, మేలుకునున్నా సరే ఒకళ్ళ మీద నుంచి వెళ్ళకూడదు. ఆఖరికి ఇంట్లో చెప్తారు, ఎవరైనా కాళ్ళు జాపుకుని కూర్చుంటే కాళ్ళు దాటద్దు అని చెప్తారు. ఎవరిని కూడా అలా పైనుంచి అధిగమించి గంతు వేసి